జాన్ వెస్లీ గారు తల్లి సూసన్న వెస్లీ గారు ప్రియ సహోదరి పిల్లల కంట మాటలు వచ్చే ప్రారంభంలో మాటలు నేర్చుకుంటారు మాటలు వస్తాయనగానే మొట్టమొదట ఆమె నేర్పిందట పరలోక ప్రార్థన నేర్పిందటండి మాటలు రావడంతో మొట్టమొదట పిల్లలకు నేర్పిన మనం ఏమి నేర్పుతాం ఒరేయ్ మా వచ్చాడరా పిల్లని అడుగు పల్నాడులో ఉన్న సంస్కృతి అది పల్నాడు సంస్కృతి అండి అది నేను ఇక్కడే పుట్టి పెరిగాను ఇప్పుడేమో నన్ను కొత్తగా పరిచయం చేస్తున్నారు మీకు తాడేపల్లిగూడెంలో పాల్ ప్రసాద్ గారు వచ్చి ప్రసంగం చేస్తారని ప్రియ సహోదరి సహోదరు పిల్లలు మాటలు నేర్చుకునేటప్పుడే సూసన్న వెస్లీ గారు ఏం చేసేదంట పరలోక ప్రార్థన నేర్పేది ఆ పరలోక ప్రార్థన ఏం చేయాలి వాళ్ళు ఏం చేయాలండి ఉదయాన్నే లేవగానే మొదట ప్రార్థన చెప్పాలి ఆ తర్వాత రాత్రి పడుకునేటప్పుడు నిద్రపోయేటప్పుడు ఆ ప్రార్థన చెప్పి పడుకోవాలి ఎవరైనా ఇక్కడ ఉండిన తల్లుల్లో ప్రతిరోజు పిల్లలు లేవగానే ప్రార్థన చెప్పించి వాక్యం నేర్పించి మరలా పడుకునేటప్పుడు ఆ పని చేయించేవాళ్ళు ఉన్నారని చెయ్యత్మన్నాను నేను ఎందుకు మా ఫెయిల్యూర్స్ మాకు కనపడతాయి అందుకని కొన్నిసార్లు ఒక తల్లి అంటుంది అయ్యా రిజల్ట్స్ వచ్చాయి వీడిని వెళ్ళి నంబర్ చూసుకున్నారా పేపర్ చూసుకున్నారా అంటే వాడు వెళ్ళట్లేదంట ఎందుకు ఎందుకు వెళ్ళడం పేపర్లో తన నంబర్ లేదని తనకు ముందే తెలుసు కాబట్టి వెళ్ళడం ప్రియ సహోదరి సహోదరుడా అలాగ ప్రార్థన నేర్పించేది అంటండి అలాగ ప్రార్థన నేర్పించేది పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అవుతుంటే పిల్లల్ని పెంచే పద్ధతి అండి పెద్ద పిల్లలకంట చిన్న పిల్లలకు ప్రార్థన నేర్పండి మీ తర్వాత వాళ్ళకి వెనకొస్తున్న వాళ్ళకి వాళ్ళకి ప్రార్థన నేర్పండి వాళ్ళకి వాక్యం నేర్పండి అని ఈ బాధ్యతలు వాళ్ళకి అప్పగించేదంట ఇంకా తొలగుతారా అడగడానికి వెళ్ళడానికి లేదు ఎందుకు తమ్ముడికి చెల్లికి నేర్పాలా మళ్ళీ వాళ్ళు అనుకోళ్ళకి వాళ్ళు నేర్పాలా ప్రియ సహోదరి సహోదరుడు నీ పిల్లలను కాపాడుకోవటం నువ్వు నేర్చుకోవాలి ప్రతిరోజు పాత నిబంధన నుంచి ఒక అధ్యాయం కీర్తన నుంచి ఒక అధ్యాయం క్రొత్త నిబంధన నుంచి ఒక అధ్యాయం సామెతల నుంచి ఒక అధ్యాయం చదవాలి పిల్లలు అలాగ బైహార్ట్ చేసేది అంతమంది పిల్లల్లో కూడా 8-9 మంది పిల్లల్ని వారంలో ఒకరోజు ఒక గంట తల్లితో గడపాలి వ్యక్తిగతంగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ప్రార్థన చేసి వాళ్ళకి ఆత్మీయ విషయాలు మాట్లాడటానికి ప్రతి పిల్లోడితో కూడా ఒక గంట గడపాలి 9 పిల్లలతో ప్రతిరోజు ఏం చేయాలి వారంలో తప్పకుండా ఒక గంట తల్లితో గడపాలి పిల్లలందరూ అలా గడపాలి నెలకు ఒకసారైనా మనం గడుపుతామా నేర్పించమంటున్నాడు పిల్లలు నీ బిడ్డలను కాపాడుకోవాలి నీ బిడ్డలను కాపాడుకోవాలి ప్రియ సహోదరి సహోదరి ఇంకా ఏమి నేర్పించేదట పిల్లలు ఒకరినొకరు మర్యాదగా మాట్లాడుకోవటం గౌరవంగా మాట్లాడుకోవటం నేర్పించేది ఇప్పుడు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఒరే ఇటరారా ఒరే అన్నయ్య ఇటరారా ఒరే అన్నయ్య కూడా అంటలేదు పేరు పెట్టి ఒరే ఫ్రాన్సిస్ ఇటరారా అంటుంది ఒక పిల్ల చిన్నపిల్ల ఆడే పెద్దోడు వాడు 5వ తరగతి చదువుతున్నాడు ఈ పిల్ల ఎల్కేజీ యూకేజీ చదువుతుంది ఒరే ఫ్రాన్సిస్గా ఇటరారా అంటున్నాడు అబ్బా తల్లి ఏమి నవ్వుకుంటుందో అవును ప్రియ సహోదరి సహోదరుడు నీ కుటుంబాన్ని నీ బిడ్డలను కాపాడుకోవాలి ఇంట్లో పని పిల్లలు వాళ్ళు వీళ్ళు వచ్చి బూతులు మాట్లాడుకుంటారని వాళ్ళు నా బూతులు మాట్లాడుకోకుండా దుర్భాష మాట్లాడకుండా జాగ్రత్త పడేది పిల్లలు పిల్లలకి పాఠాలు బైబిల్ పాఠాలే కాదు స్కూల్ పాఠాలు కూడా నేర్పించేదట కూర్చోబెట్టి నేర్పిస్తూ ఒకసారి ఒక పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వచ్చాడంట పిల్లలకు నేర్పిస్తూ ఉంటే ఎన్నిసార్లు నేర్పించింది 20 నేర్పించింది 19 నేర్పించిందంట రావట్లేదు 20వ మళ్ళీ నేర్చుకో చెప్తానని నేర్పిస్తుందంట పాస్టర్ గారు అన్నాడు అమ్మ 19 నేర్పావు 20వ ఎందుకు మళ్ళీ ఆ పిల్లడిని అట్ట విసిగేస్తావు ఎందుకు నేర్పిస్తున్నావు అంటే 20వ నేర్పితే వచ్చుద్ది అది రాకపోతే నేను 20వ నేర్పలేదు అనుకో 19 చేసిన ప్రయాస వృధా అవుతుంది 19 నేను ప్రయాసం చేసిన ఆ పిల్లడికి నేర్పాను ఈ ఒక్కసారి నేర్పకపోతే 19 చేసింది నిష్ప్రయోజనం అయిపోద్ది ఇది ఇంతకుముందే మేము పుస్తకంలో చదివాం అన్నవాళ్ళు ఎవరి నుండి చేయొద్దండి ఒక్కళ్ళు కనపడుతున్నారు ఇంత పుస్తకశాల ఉంటుంది పుస్తకాలకు 1 రోజు చదవరు పిల్లలు నేర్చుకోవడానికి కావాలి చూడండి ప్రియ స్నేహితులారా నీ బిడ్డలను పెంచడం నువ్వు నేర్చు నీకు స్వాస్థ్యము దేవుడిచ్చిన గర్భఫలం ఏమైనా కాపాడుకోవాలి పిల్లారా నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి దేవుల్లో ఉన్న నమ్మికను కాపాడుకోవాలి ప్రియ సహోదరి సహోదరుడు దేవుల్లో ఉన్న నమ్మికను దేవుల్లో ఉన్నటువంటి విశ్వాసాన్ని కాపాడుకో